హాయ్, ఈరోజు నేను చేస్తున్న వంట ఉల్లి వెల్లుల్లి లేకుండా మెంతులు ఉపయోగించి గుత్తి వంకాయ కూర. దానికి అరకేజీ వంకాయలు, తెల్ల లేత వంకాయలని ముచ్చుకలు తీసి వీడియోలో చూస్తున్నట్టు నా ఘాట్లు పెట్టాలి. పెట్టి నీళ్ళల్లోకి తరగాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని మూకుళ్ళో కొద్దిగా 2 స్పూన్లు నూనె వేసి వాటికి కావలసినట్టు 1/2 స్పూన్ మెంతులు వేసి కొద్దిగా ఎర్రంగా వచ్చాక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 10/12 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. వేసుకుని ఎర్రరంగు వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఎర్రరంగు వచ్చాక ఆఫ్ చేసేయాలి గ్యాస్. చేసి దాంట్లో కొద్దిగా చింతపండు వేసేసి గ్యాస్ కట్టాక చింతపండు వేయాలి. కొద్దిగా చింతపండు వేసి ఆ చల్లారాక ఎరుపు రంగు రావాలి పోపు. వీడియోలో చూసినట్టు చల్లారాక ఆ పోపుని చింతపండు మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లోకి ఆ పోపుకి సరిపడ ఉప్పు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు తీసుకోండి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్, 1.5 స్పూన్. దాన్ని మిక్సీ ఎలా వేసుకోవాలంటే బరగ్గా వేసుకోవాలి. ఎక్కువ పౌడర్ అవ్వకూడదు, మెత్తగా అవ్వకూడదు. పోపు కనపడాలి కొద్దిగా బరగ్గా, మధ్య రకంగా మరీ మెత్తగా కాకుండా బరగ్గా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని ఇంకో 2 స్పూన్ల నూనె అందులో వేసి మూకుళ్ళో ఇందాక పోపు వేయించుకుని మూకుళ్ళోనే వేసుకుని గ్యాస్ వెలిగించుకుని ఆ పౌడర్ ఇందాక ఆడిన పొడి ఉంది కదా, ఆ పొడిని వంకాయల్లో స్టఫ్ చేసి ఆ నూనెలో వేయాలి. అన్నిట్లో స్టఫ్ చేసి గ్యాస్ మీద నూనె పెట్టుకున్నాం కదా, మూకుళ్ళు అందులో వేసి అన్నిట్లో స్టఫ్ చేయాలి. అన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకుని ఒకటొకటి నూనెలో పెట్టుకోవాలి. అన్ని స్టఫ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు, 1/2 గ్లాస్ నీళ్ళు దాని మీద చిలకరించేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఆ మూకుడి మీద మూత పెట్టేయాలి సిమ్లో. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి వంకాయ చిట్లకుండా జాగ్రత్తగా గరిటెతో కలుపుకోవాలి. వంకాయ పగలకూడదు, జాగ్రత్తగా గరిటెతోటి వంకాయ పగలకుండా కలపాలి జాగ్రత్తగా. ఇంకొక 10 మినిట్స్ తర్వాత గరిటెతో గుచ్చితే వంకాయ నలుగుతుంది, నూనె తేలుతుంది, కూర అయిపోతుంది. అది మనం డిష్ అవుట్ చేసేసుకుంటాం, అయిపోయింది. వంకాయ ఉల్లి వెల్లుల్లి లేకుండా మెంతులు ఉపయోగించి గుత్తి వంకాయ కూర.